నేను ఒక విషయం చెప్తున్నాను వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా అవినీతి జరిగింది అంటే అవినీతి అవినీతి అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డీపీటీ ద్వారా డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్గా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో సంక్షేమ పథకాన్ని వాళ్ళ అకౌంట్లోనే వేయటం అనేది జరిగింది మధ్యవర్తులు దళారీ వ్యవస్థలు జన్మభూమి కమిటీలు ఇలాంటి దళారీ వ్యవస్థలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేవు నాకు అమ్మఒడి పడుతుందండి డైరెక్ట్గా నా అకౌంట్లోనే పడుతుంది మధ్యవర్తులు ఎవరు లేరు నేను సంప్రదించడానికి వాళ్ళ కమిషన్లు ఇవ్వడానికి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఏ సంక్షేమ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీస్ సభ్యుల యొక్క ఇళ్ళ చుట్టూరు తిరగాలి కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకంలోనైనా అవినీతి జరిగిందని ఎవరైనా నిరూపణ చేయగలరా చేయలేరు ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మీద ఖర్చు పెడుతున్నారు ప్రతి రూపాయి కూడా బెనిఫిషియరీ యొక్క అకౌంట్లోనే పడుతుంది మధ్యవర్తులనేటువంటి వారు వైసీపీ ప్రభుత్వంలో లేరు కాబట్టి ఇంకా అవినీతి ఎక్కడ జరుగుతుందండి దేంట్లో జరుగుతుంది అవినీతి అనేది ఈరోజు స్వచ్ఛమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పేరు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ప్రతిపాదకం కూడా గుర్తింపు పొందుతున్న దాన్ని అక్కసుతో ఒక బురద మీద రాయిస్తున్నారే కానీ ఆ బురద అనేది వాళ్ళ మీద పడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రతి సంక్షేమ పథకం అనేది పేదవాడి యొక్క అకౌంట్లోనే పడుతుంది అలాంటి అకౌంట్లో పడినప్పుడు ఇంకా అవినీతికి తావు ఎక్కడ ఉంటుంది దళారులు ఎక్కడ ఉంటారు మధ్యవర్తులు ఎక్కడ ఉంటారు అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా